హలో టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఒక గుండెలో రక్త ప్రసార మార్గం ఎలా ఉంటుందో చూపించగలిగినటువంటి ఒక చిన్న మోడల్ని తయారు చేశాము. దాన్ని మీకు చూపిస్తున్నాం. ఈ మోడల్ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగలిగినటువంటి నమూనా. ఇందులో మనం ఒకసారి బాక్స్ ఎంట్రీ బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో గుండె యొక్క నిర్మాణాన్ని గీచుకున్నాం. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జకృత, ఎడమ జకృత. అదేవిధంగా ఒక వాటర్ లెవెల్ ట్యూబ్ని తీసుకుని, ఈ సైజులో ఉన్నటువంటి వాటర్ లెవెల్ ట్యూబ్ని తీసుకుని ఒకటి ఈ యొక్క కుడి కర్ణికలోనికి వస్తున్నటువంటి మహాశిలలు, దాని ద్వారా అక్కడ నుంచి తర్వాత ఈ యొక్క పుప్పుస ధమని ద్వారా కుడి జకృత నుండి వెళ్ళేటువంటి పుప్పుస ధమని ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది. ఇటువైపు తీసుకొని రావడం జరిగింది. మరొక పైపును ఈ యొక్క వెనకల నుంచి తీసుకొని వచ్చి ఎడమ కర్ణిక నుండి ఎడమ జట్టికలోనికి తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా బెండ్ చేసి తర్వాత ఇలా మహాధమని లేదా దైహిక మహాధమని ద్వారా ఇలా తీసుకొని రావడం జరిగింది. ఈ రెండు పైపుల్లోనూ ఒక పైపులో ఈ విధంగా ఎరుపు రంగు ఉల్లం రెడ్డి కొద్దిగా, తర్వాత తెలుపు రంగు దారాన్ని కట్టుకోవాలి. అదేవిధంగా మరొక పైపులో ఈ తెలుపు రంగు దారానికి నీలం రంగు దారాన్ని కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకు సాధారణంగా శరీర భాగాల నుండి ఆమ్లజని సహిత రక్తం మహాశిరల ద్వారా కుడి కర్ణికలోనికి వస్తుంది. మరి కుడి కర్ణికలోనికి ఎలా వస్తుందంటే ఈ దారాన్ని లాగడం ద్వారా. ఈ దారాన్ని ఇలా లాగడం ద్వారా మనం సాధారణంగా ఆమ్లజని రహిత రక్తాన్ని నీలం రంగులో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో దీన్ని ఇలా లాగడం ద్వారా ఇటు ఇక్కడ గమనిస్తూ ఉండండి, నీలపు రంగులో ఉన్నటువంటి రక్తం ఇలా రావడం మీరు గమనిస్తారు. అంటే ఇక్కడ రక్తం నీలం రంగులో ఉంటుందని కాదు, మనం ఆమ్లజని రహిత రక్తాన్ని నీలం రంగుగా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. చూడండి, ప్రవహించి కుడి జట్టిక నుంచి పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ఇలా వెళుతుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడినటువంటి రక్తం ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. చూడండి, ప్రవేశించినటువంటి రక్తం ఎడమ జట్టికలోనికి వెళ్తుంది. ఎడమ జట్టిక నుండి మహాధమని ద్వారా అన్ని శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా రక్త ప్రసార మార్గం గుండెలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కేవలం రక్తం ఏ మార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పడం కోసం ఈ చక్కటి నమూనాని చాలా తక్కువ ఖర్చుతో ఎవరైనా తయారు చేసుకోగలిగినటువంటి నమూనా. థ్యాంక్ యూ.